హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం టూ థౌసండ్ టెన్ లో వచ్చిన ది క్లినిక్ అనే ఆస్ట్రేలియన్ హారర్ మూవీ ని చూద్దాం ఈ మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ అయిన కెమెరాన్ అండ్ బెత్ ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే ఒక దశలో బెత్ కిడ్నాప్ కి గురవుతుంది మెలుకో వచ్చి చూస్తే తాను ఒక మిస్టీరియస్ ప్లేస్ లో ఉన్నట్లు బెత్ తెలుసుకుంటుంది అంతేకాకుండా తన పొట్ట భాగంలో కట్ చేసి తన బేబీని ఎవరో దొంగిలించినట్లు తెలుసుకుని షాక్ అవుతుంది అసలు బెత్ ని ఎవరు కిడ్నాప్ చేశారు ఆ మిస్టీరియస్ ప్లేస్ లో ఏం జరుగుతుంది మరి చివరికి బెత్ సేఫ్ గా ఆ ప్లేస్ నుంచి బయటపడుతుందా లేదా అన్న తెలుసుకో ఈ వీడియో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే బెత్ అనే ప్రెగ్నెంట్ లేడీ తన హస్బెండ్ కెమెరాన్ తో కలిసి కార్ లో ట్రావెల్ చేస్తూ వెళ్తుండడం మనం చూస్తాం క్రిస్మస్ సందర్భంగా బెత్ తన అమ్మగారింటికి వెళ్తుంటుంది ఇక ఈ మూవీ కథ నైన్టీన్ సెవెంటీ లో జరుగుతుంటుంది అయితే అలా వెళ్తుంటే సడన్ గా వెనకాల నుంచి ట్రక్ వస్తుంది కెమెరాన్ వెంటనే కార్ ని రోడ్ పక్కకు తీసుకొచ్చి ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది దగ్గరలో ఉన్న మోటల్లో ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ప్రయాణం కొనసాగించాలి అని నిర్ణయించుకొని మోటల్ కి వస్తారు మోటల్ ఓనర్ బెత్ ని అదో రకంగా చూస్తుంటాడు నీ ఏజెన్ అన్నట్లుగా కెమెరాన్ చూడడంతో ఓనర్ కాన్షియస్ లోకి వస్తాడు మోటల్ లో ఉన్న పూల్ పక్కన బెత్ అండ్ కెమెరాన్ చిల్ అవుతుండగా అక్కడికి ఒక కపుల్ వస్తారు వాళ్ళు దూరం నుంచే వీళ్ళను స్ట్రేంజ్ గా చూసి వెళ్లిపోతారు ఇక్కడి జనాలంతా విచిత్రంగానే ఉన్నట్లున్నారుగా అన్నట్లు బెత్ ఫీల్ అవుతుంటుంది కాసేపటి తర్వాత బెత్ చైర్ లో అలానే పడుకుండి పోతుంది కలలో బేబీ కనిపించడం అంతా రక్తం ఉండడం అంతేకాకుండా రోమన్ లో నెంబర్స్ ఉండడాన్ని బెత్ డ్రీమ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది సడన్ గా కలలోంచి బయట ఏడుస్తుంటుంది ఇలాంటి కళలు రావడం బెత్ కి ఫస్ట్ టైం కాదు తనకే ఎందుకు ఇలాంటి కళలు వస్తున్నాయో అర్థం కావడం లేదు అని బెత్ కెమెరాన్ తో అంటుంటే ఎక్కువగా ఆలోచించకు అన్ని సర్దుకుంటాయి అని కెమెరాన్ ఆమెకు ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ రోజు రాత్రి మోటల్ రూమ్ లో ఇద్దరూ పడుకుంటారు బెత్ డీప్ స్లీప్ లో ఉండగా కెమెరాన్ కి మాత్రం నిద్ర రాదు ఫుడ్ కోసం బయటికెళ్తున్నా అన్న నోట్ ని రాసి కెమెరాన్ బయటికి వెళ్తాడు లేట్ నైట్ అవడం వల్ల అప్పటికే రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి తిరిగి వస్తుంటే కార్ లో ఫ్యూ కార్ ఆగిపోతుంది కెమెరాన్ నడుచుకుంటూ మోటల్ కి వస్తాడు తమ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు మోటల్లో బెత్ లేకపోవడం చూసి అనుమానంగా చుట్టూ చూస్తూ చెక్ చేస్తాడు బెత్ కనిపించకపోవడంతో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్ వచ్చి కెమెరాన్ నుంచి మోటల్ ఓనర్ నుంచి వివరాలు తెలుసుకుంటాడు నాకు తెలిసి ఈ ఓనర్ గాడే ఏదో చేసుంటాడు వీడు బెత్ ని అదోలా చూడడం నేను చూసా అని కెమెరాన్ అంటుంటే ఆఫీసర్ అతన్ని ఆపడానికి చూస్తాడు కానీ కెమెరాన్ అండ్ హోటల్ ఓనర్ కి గొడవ మొదలవు గొడవని కంట్రోల్ చేయడానికి ఆఫీసర్ ని బలంగా కొడతాడు కట్ చేస్తే మరోవైపు బెత్ కి మెలకు వస్తుంది తాను బాత్ టబ్ లో ఐస్ క్యూబ్స్ మధ్య ఉంటుంది తన పొట్ట భాగంలో కుట్లు ఉండడం చూసి ఆపరేషన్ చేసి తన బేబీని ఎవరో తీసేసుకున్నట్లు తెలుసుకుంటుంది బెత్ పెయిన్ తో ఎడుస్తుంటుంది చైర్ లో రోమన్ నెంబర్స్ వేసున్న డ్రెస్ ఉండడాన్ని చూసి మెల్లిగా లేచి డ్రెస్ వేసుకుంటుంది తాను ఎక్కడున్నదో తెలుసుకోవడానికి బెత్ ఆ ప్లేస్ లో తిరుగుతుంటుంది ప్రతి రూమ్ లో బాత్ టబ్ ఉండడం చూసి షాక్ అవుతుంది తన బేబీని తలుచుకుంటుంటే బెత్ కి ఏడుపాగదు ఆ ప్రదేశంలో ఎవరూ లేనట్లు అనిపించడంతో బెత్ అలానే మరింత ముందుకు వస్తుంది కానీ ఒక దగ్గర బయటికి వెళ్లకుండా ఫెన్సింగ్ ఉండడంతో డిసప్పాయింటెడ్ గా ఏడుస్తూ కాసేపటికి అక్కడే ఫెయింట్ అయి పడిపోతుంది కట్ చేస్తే పోలీస్ కార్ లో వెళ్తున్న కెమెరాన్ సడన్ గా ఆఫీసర్ దగ్గర నుంచి గన్ తీసుకొని అతన్ని బెదిరిస్తూ తనకున్న హ్యాండ్ కప్స్ ని విడిపించుకుంటాడు పోలీస్ ఆఫీసర్ ని అక్కడున్న చెట్టుకు బంధించి అదే కార్ లో కెమెరాన్ పారిపోతాడు మరోవైపు బెత్ దగ్గరికి ఒక యువతి వచ్చి బెత్ పొట్టకి ఉన్న గాయానికి కట్టుకడుతుంటుంది ఆ యువతి పొట్టకి కూడా బెత్ లానే గాయం ఉంటుంది అసలు అక్కడికి ఎలా వచ్చారన్నది తెలియకపోవడంతో ఆమె కూడా బెత్లానే కన్ఫ్యూజ్ అవుతుంటుంది బిల్డింగ్ లోపల నుంచి ఎవరివో అరుపులు వినిపిస్తుండడంతో లోపలికి వెళ్తారు ఫ్లోర్ పై రక్తం ఉంటుంది ఒక చోట మరొక యువతి తమలానే గాయపడి ఉండడం కనిపిస్తుంది నా బేబీ బ్లూ కలర్ లో ఉంది ప్లీజ్ నా బేబీని కాపాడండి అని ఆ యువతి అంటూ చనిపోతుంది రక్తం ఎక్కువగా పోవడంతో ఆమె చనిపోయినట్లు బెత్ వాళ్ళు అర్థం చేసుకుంటారు చనిపోయిన ఆవిడను బయటికి తీసుకొచ్చి పాతి పెడతారు అక్కడికి మరో ఇద్దరు యువతులు వస్తారు అందరూ కలిసి తమ పొట్టలోంచి దొంగిలించిన తమ బేబీస్ ని వెతకడానికి తిరిగి లోపలికి వెళ్తారు ఐవి అనే యువతి మరొక యువతి ఒకవైపు వెళ్తుంటే బెత్ వెరోనికా అనే యువతితో కలిసి మరోవైపు వెళ్తుంటుంది ఒక చోట టేబుల్ పై ఫొటోస్ కనిపిస్తాయి అవన్నీ తమలానే గాయపడిన యువతులవని తెలుసుకుంటారు అంటే తమ కంటే ముందు ఎంతో మంది యువతులు కిడ్నాప్ కి గురైనట్లు తెలుసుకుని షాక్ అవుతారు కట్ చేస్తే తనతో ఉన్న ఐవి మిస్ అవడంతో లాంతర్ వెతుర్లో ఐవిని వెతుక్కుంటూ వెళ్తున్న యువతికి ఒక చోట చాలా పురుగులు కనిపిస్తాయి ఆమె ఆమె భయంతో ని అక్కడే అంతలో ఎవరో మిస్టీరియస్ గా ఉండడాన్ని మనం చూస్తాం కట్ చేస్తే యువతి అరుపుల్ని విన్న బేత్ వెరోనికా ఐవి అటువైపు వస్తారు చూస్తే ఆ యువతి పొట్ట కట్ అయి ఓపెన్ అయి ఉంటుంది పాపం అప్పటికే ఆ యువతి చనిపోతుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అని ముగ్గురు భయంతో వణికి ఇద్దరూ ఇద్దరు ఒక దగ్గరే ఉంటే ఈమె చనిపోయి ఉండేది కాదు కదా అని బేత్ ఐవిని తిడుతుంటుంది అయితే చనిపోయిన యువతి పొట్టలో గ్రీన్ కలర్ లో ఒక క్లిప్ ఉండడాన్ని వెరోనికా చూస్తుంది కానీ పొట్టలో ఆ క్లిప్ ఎందుకుందో ఎవరికీ అర్థం కాదు చనిపోయే ముందు ఆ యువతి తీసిన ఫోటో ఐవీకి దొరుకుతుంది ఆ ఫోటోలో తమలానే డ్రెస్ వేసుకొని ఉన్న యువతి ఉంటుంది అంటే తమలానే ఆ ప్లేస్ లో ఇరుక్కుపోయిన ఒక ఆమె ఇలా చంపుతుందా అన్న అనుమానం అందరిలో మొదలవుతుంది మరోవైపు కెమెరాన్ మోటల్ దగ్గరికి వచ్చి ఓనర్ ని చితకబాది బెత్ ని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఇక బెత్ వెరోనికా ఐవీ లకి ఒక చోట బేబీస్ ఉండడం కనిపిస్తుంది అయితే వీళ్ళని కెమెరాస్ ద్వారా ఎవరో చూస్తున్నట్లు మనం చూస్తాం ఇక బేబీస్ ని బయటికి తీయడానికి వీలు లేకుండా కేజెస్ క్లోజ్ చేసి ఉంటాయి ఆ బేబీస్ కి డిఫరెంట్ కలర్స్ లో ట్యాగ్స్ ఉండడం బెత్ వాళ్ళు చూస్తారు ఏ బేబీ ఎవరిదో ఎలా గుర్తుపట్టడం అని ఆలోచిస్తుంటారు అంటే తమ పొట్టలో ఉన్న కలర్ క్లిప్ ని తెలుసుకుంటే ఏ బేబీ ఎవరిదో గుర్తించవచ్చా అని అనుకుంటూ అక్కడ అందరినీ చంపుతూ పోతున్న యువతి తన పొట్టని చీల్చకుండానే తన బేబీ ఎవరో తెలుసుకునేందుకు వేరే వాళ్ళ కలర్ క్లిప్స్ ని తెలుసుకుంటే ఇక మిగిలిన బేబీ తన బేబీగా గుర్తించవచ్చు కదా అని ఆ యువతి ప్లాన్ అన్నమాట డాక్టర్ కావడంతో బెత్ ఆపరేట్ చేసి సేఫ్ గా ఆ క్లిప్స్ ని తీయగలను అని చెప్తుంది ముగ్గురు బయటికి వస్తారు అయితే అదే టైంలో రెండు కుక్కలు వీళ్ళని చూసి వెంట పడతాయి వాటి నుంచి తప్పించుకుంటూ పరుగు తీస్తూ గుంటలాంటి ప్లేస్ లో బెత్ అండ్ వెరోనిక పడిపోతారు ఇక ఐవి అక్కడున్న ఫామ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి పెద్ద బకెట్ ఉంటే దాని కింద దాక్కుంటుంది బెత్ ఉన్న చోటుని మోటల్ ఓనర్ దగ్గర నుంచి తెలుసుకుని కెమెరాన్ కార్ లో ఫాస్ట్ గా వస్తుంటాడు అయితే దారిలో అనుకోకుండా కార్ అదుపు తప్పి యాక్సిడెంట్ అయి చనిపోతాడు బెత్ కి తిరిగి మళ్లీ బేబీ రక్తం రోమన్ మెంబర్స్ తో ఉన్న కళ వస్తుంది తనకి రెండు సంవత్సరాల క్రితం మిస్ క్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ కళ పదే పదే వస్తున్నట్లు బెత్ వెరోనికా చెప్తుంటుంది ఆ గుంటలోంచి బెత్ బయటికి వస్తుంది కానీ వెరోనికా ఎక్కలేకపోతుంటుంది ఎందుకంటే బెత్ కంటే ముందే వెరోనికా ట్రై చేసి పడిపోవడంతో ఆమె కాలుకి గాయమవుతుంది ఆమెను బయటికి లాగడానికి బెత్ హెల్ప్ చేస్తుంటుంది మరోవైపు ఐవి ఫామ్ నుంచి బయటికి వద్దాం అని చూస్తే అది లాక్ చేసి ఉన్నట్లు తెలుస్తుంది అక్కడెవరో ఉన్నట్లు అనుమానిస్తూ ఐవి భయపడుతుంటుంది అంతే సడన్ గా వెనకాల నుంచి అందర్నీ చంపుతూ వస్తున్న యువతి ఐవి మెడని కోస్ చంపేస్తుంది మానిటర్ లో అంతా గమనిస్తున్న వాళ్ళు ఐవి చనిపోవడాన్ని చూసి ఆమె ఫైల్ ని తీసి ఫోటోపై స్కెచ్ తో కొట్టేస్తారు గుంటలోంచి వెరోనికాని బయటికి లాగడానికి ఏదన్నా లాంటిది దొరుకుతుందా అని బెత్ వెతుకుతూ తిరుగుతుంటే ఒక దగ్గర ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో ఒక ఆమె ఉన్న ఫోటోని బెత్ చూస్తుంది సడన్ గా బయట నుంచి ఏదో సౌండ్ రావడంతో బెత్ ఎవరని విండో నుంచి చూస్తుంది చనిపోయిన ఐవీ బాడీని ట్రాలీలో ఒకడు ఆ ఇంట్లోకి తీసుకొస్తుంటాడు అయితే ఆ ఇంట్లో బెత్ ఉన్నట్లు మిర్రర్ లో అతను చూసి ఇక్కడికి లేడీస్ రాకూడదు మిస్ షెపర్డ్ చూస్తే కొప్పడుతుంది అని పదే పదే రిపీటెడ్ గా అదే చెప్తుంటాడు అతనికి మెంటల్ హిల్నెస్ ఉన్నట్లు బెత్ అర్థం చేసుకుంటుంది బెత్ అతనికి క్యాండీస్ ఇచ్చి మిస్ షెపర్డ్ అంటే ఎవరు అని అడుగుతుంది తాను మా అమ్మనే కానీ తనని అమ్మ అని పిలవలేను అని అతను చెప్తుంటాడు అతని దగ్గర కీస్ ఉండడాన్ని చూసి అవి కేజెస్ లో ఉన్న బేబీస్ కి సంబంధించిన కీసా అని బెత్ అడుగుతుంది ఈ కీస్ గురించి నేనేం మాట్లాడను అని అతను అంటూ అక్కడ నుంచి బయటికి పరుగు తీస్తాడు బెత్ అతని వెనకాల పరుగు తీస్తూ ఒక దశలో సక్సెస్ఫుల్ గా అతని దగ్గర నుంచి కీస్ ని తీసుకుంటుంది బెత్ మెటల్ కేజెస్ ని వాడి వెరోనికాని గుంటలోంచి బయటికి తీస్తుంది అక్కడి నుంచి వెళ్తుంటే కార్ తో వచ్చి వీళ్ళని యాక్సిడెంట్ చేయాలని మిస్టీరియస్ వ్యక్తి చూస్తాడు కానీ లక్కీలీ ఇద్దరు ఆ కార్ నుంచి తప్పించుకొని వెటర్నరీ ల్యాబ్ లోకి వెళ్లి అక్కడున్న ఎక్వి ని వాడి వెరోనికా తనని తానే ఆపరేట్ చేసుకుంటూ పొట్టలోంచి కలర్ క్లిప్ ని తీయాలని చూస్తుంటే బెత్ ఆమెకు అసిస్ట్ చేస్తుంటుంది అంతలో కిల్లర్ యువతి వచ్చి డోర్ ని బాదుతుంటుంది కానీ అది ఓపెన్ అవ్వదు త్వరగా ఆపరేషన్ అవుతే బెటర్ అని ట్రై చేస్తుంటే కరెంట్ పోతుంది చీకట్లో ఆపరేట్ చేయడం కష్టం అని వెరోనికా అనడంతో బెత్ మెయిన్స్ వేయడానికి వెళ్తుంటుంది అయితే ఆ కిల్లర్ యువతి వెరోనికా వెనకాల నుంచి వస్తుంటుంది వెరోనికా దగ్గరున్న నైఫ్ లో ఆమె వస్తుండడాన్ని గమనించి జాగ్రత్త పడేలోపే కిల్లర్ యువతి వచ్చి ఆమెను అటాక్ చేస్తూ కింద పడేసి వెరోనికా పొట్టని కోసి ఎల్లో కలర్ ఉన్న క్లిప్ ని బయటికి తీస్తుంది అంతలో బెత్ అక్కడికి వస్తుంది కిల్లర్ యువతికి బెత్ పొట్టని కూడా చీల్చుదాం అని కిల్లర్ ప్రయత్నిస్తుంటే బెత్ ఆమెను ఒక్క తన్ను తంతుంది అంతే ఆమె వెళ్లి కి ఉన్న రాడ్ కి గుచ్చుకుంటుంది ఆమెకు తీవ్రంగా గాయమవుతుంది అంతే తీవ్రంగా గాయపడి ఉన్న వెరోనికా దగ్గరికి బెత్ వస్తుంది నా బేబీని కాపాడు ప్లీజ్ అంటూ వెరోనికా ప్రాణాలు విడుస్తుంది వెరోనికా అలా చనిపోవడంతో బెత్ కి ఏడు పాగదు అంతలో గాయపడిన కిల్లర్ అక్కడ కనిపించకపోవడం చూసి బెత్ షాక్ అవుతుంది కిల్లర్ ని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక చోట కూర్చొని ఉన్న కిల్లర్ యువతి ఆమె పొట్టలో ఉన్న కలర్ ట్యాగ్ ని బయటికి తీస్తుండడాన్ని బెచ్ చూస్తుంది ఆమె దగ్గరున్న ట్యాగ్ కలర్ ఏంటో తెలుసుకోగలిగితే ఎవరి బేబీ ఎవరిదో బెత్ ఈజీగా కనుక్కోగలుగుతుంది అయితే ఆ కిల్లర్ యువతి చెప్తుంటుంది నా ట్యాగ్ కలర్ ని నువ్వు తెలుసుకోవాలంటే ముందు నా బేబీని కాపాడతా అని ప్రామిస్ చేయాల్సి ఉంటుంది అలా చేయనంటే మాత్రం ఇప్పుడే ఈ ట్యాగ్ ని ఈ రంధ్రంలో వేస్త అని అంటుంది లేదు నీ బేబీని నేను కాపాడతా ప్రామిస్ అని బెత్ అంటుంది నేను ఒక ఆమెను కలిశాను ఐదుగురిని చంపి నీ బేబీని నువ్వే గుర్తించు అని ఆమె చెప్పింది అందుకే ఆమె చెప్పినట్టే మిమ్మల్ని అందరినీ చంపుతూ కలర్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తున్నా అని కిల్లర్ యువతి చెప్తూ జరుగుతున్న విపరీత సంఘటనల వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఫోటోని చూపిస్తుంది ఆ తర్వాత కాసేపటికి కిల్లర్ యువతి చనిపోతుంది బెత్ ఆమె ట్యాగ్ ను తీసుకుని బేబీస్ ఉన్న రూమ్ వైపు తీస్తుంది ఇక ఆ మానిటర్ లో అప్పటి వరకు అక్కడ జరుగుతున్న సంఘటన చూస్తున్న వాళ్ళెవరో రివీల్ అవుతారు వాళ్ళు మరెవరో కాదు మోటల్లోని పూల్ దగ్గర చిల్ అవుతున్న బెత్ని చూసి వెళ్ళింది వీల్లేనని మనం తెలుసుకుంటాం అయితే బేబీస్ రూమ్ వద్దకు ఈగర్ గా వచ్చిన బెత్ అక్కడ బేబీస్ లేకపోవడం అవుతుంది ఫ్రస్ట్రేషన్ లో అక్కడ ఉన్న విసిరేస్తూ విశ్రేస్తూ అరుస్తుంటుంది అంతలో లైట్స్ ఆఫ్ అవుతాయి ఎవరో వచ్చి ఆమెను బలంగా కొడతారు కట్ చేస్తే అన్కాన్షియస్ లో ఉన్న బెత్ ని మోటల్ ఓనర్ మరియు పోలీస్ ఆఫీసర్ వెహికల్ లోంచి బయటికి తీసి మోసుకుంటూ ఒక చోటుకి తీసుకెళ్తుండడం మనం చూస్తాం మెలకు వచ్చాక చూస్తే తనని చైన్స్ తో బంధించినట్టు తెలుస్తుంది ఆ స్ట్రేంజ్ కపుల్ మిస్ షెపర్డ్ తో మాట్లాడుతుంటారు బెత్ బేబీని ఆ కపుల్ కి మిస్ షెపర్డ్ ఇస్తుండడాన్ని బెత్ చూస్తుంది కానీ తాను ఏం చేయలేని కండిషన్ లో ఉండడంతో ఫ్రస్ట్రేషన్ లో అలానే చూస్తూ ఏడుస్తుంటుంది మిస్ కపుల్ లోని అతనికి సిగ్నల్ ఇవ్వగానే అతను గన్ తో షూట్ చేయడానికి బెత్ దగ్గరికి వస్తాడు అయితే బెత్ ని షూట్ చేసే ముందు మిస్ షెపర్ చెప్తుంటుంది క్లైంట్స్ ఇలా నా దగ్గరికి బేబీస్ కోసం వస్తుంటారు అందరికంటే బలమైన మదర్ నుంచి పుట్టిన బేబీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అందుకే మీలాంటి మదర్స్ ని ఇలాంటి కండిషన్ లో వదిలేసి బలవంతులు ఎవరో తెలుసుకుని వాళ్ళ బేబీస్ ని క్లైంట్స్ సెలెక్ట్ చేసుకుని అడాప్ట్ చేసుకుంటారు ఇలాంటి ఫెసిలిటీ ప్రపంచంలో మరే చోట ఉండదు క్లయింట్స్ ముందే బేబీస్ మదర్ ని చూసి వాళ్ళ స్ట్రెంగ్త్ ని గమనించి చివరికి హెల్దీ బేబీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఇస్తున్నాం అని మిస్ షెపర్డ్ తానేదో మహత్తర కార్యాన్ని సాధించినట్లుగా బెత్ కి చెప్పుకొస్తుంటుంది ఇక గంతో ఉన్న క్లయింట్ బెత్ ని షూట్ చేయబోతుండగా అనుకోని సంఘటన జరుగుతుంది అదేంటంటే మిస్ షెపర్డ్ కొడుకు గన్ వచ్చి గన్ ఉన్న క్లయింట్ కి గురి పెడతాడు అది చూసి మిస్ షెపర్డ్ షాక్ అవుతుంది బెత్ని షూట్ చేయి అని అతనికి చెప్తుంటుంది కానీ అతను వినిపించుకోడు నీకు క్యాండీస్ ఇచ్చాను మర్చిపోయావా అని బెత్ అరుస్తుంటుంది బెత్ చేయి అని మిస్ షెపర్డ్ తన కొడుకుపై అరుస్తుంటుంది క్లయింట్ సడన్ గా గన్ తో కొడుకుని షూట్ చేస్తాడు అంతే అదే మూమెంట్ లో అతను కూడా ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్స్ వెళ్లి హస్బెండ్ అండ్ వైఫ్ అయిన క్లయింట్స్ ఇద్దరికి పడతాయి అంతే వాళ్ళిద్దరూ చనిపోతారు మిస్ షెపర్డ్ బెత్ బేబీని తీసుకుని అక్కడ నుంచి పరుగు తీస్తుంటే బెత్ తనకున్న చైన్స్ ని విడిపించుకుని గన్ తీసుకుని మిస్ షెపర్డ్ ని వెతుకుతూ వస్తుంటుంది అలా వస్తుంటే ఒక రూమ్ లో ఫుల్ గా మానిటర్స్ ఉండడం కనిపిస్తుంది ఒక దగ్గర బేబీ అరుస్తున్న శబ్దాలు విని అటుగా వెళ్తుంది అక్కడ తన బేబీ ఉండడాన్ని చూసి వెళ్లి ఎత్తుకుంటుంది చివరికి తన బేబీని ఫస్ట్ టైం అలా ఎత్తుకోవడం బెత్ కి లేని ఆనందాన్ని ఇస్తుంది అయితే అంతలో అక్కడికి మిస్ షెపర్డ్ ఫైల్ ని తీసుకుని రావడం బెత్ చూసి బేబీని టేబుల్ పై పెట్టి ని మిస్ షెపర్డ్ పై గురి పెడుతుంది నీ పేరెంట్స్ కూడా నిన్ను ఇలానే కొనుక్కున్నారు తెలుసా అని మిస్ షెపర్డ్ చెప్తుంటే బెత్ ఆమె చెప్పేది నమ్మదు మీ ఫాదర్ ఒక క్రిమినల్ అవ్వడం వల్ల లీగల్ గా నిన్ను అడాప్ట్ చేసుకునే అవకాశం దొరకలేదు అందుకే నిన్ను ఈ పద్ధతిలో కొనుక్కున్నారు అని చెప్తుంది ఫైల్లో ఉన్న తన పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చూసి బెత్ ఏడుస్తుంటుంది తనకి పదే పదే వస్తున్న కలలో బేబీ ఎవరో కాదు తానే అని బెత్ అర్థం చేసుకుంటుంది ఇక బెత్ గన్ తో షెపర్డ్ ని అటాక్ చేసి కీస్ ని ఆమె పొట్టలోకి వెళ్లేలా చేస్తుంది అలా మిస్ షెపర్డ్ అంతమవుతుంది కట్ చేస్తే బెత్ ని తన బేబీ అంబులెన్స్ లో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుండడం చూస్తాం కార్ యాక్సిడెంట్ లో కెమెన్ చనిపోయిన విషయాన్ని పోలీస్ ఆఫీసర్ కెమెరాన్ వాలెట్ ని బెత్ కి ఇస్తూ చెప్తాడు కెమెరాన్ మరణం బెత్ కి మరొక షాక్లా మిగిలిపోతుంది కొన్ని నెలలు గడుస్తాయి ఫైల్లో చూసిన ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేసి బెత్ తన బేబీతో చనిపోయిన తన బయాలజికల్ మదర్ సమాధి దగ్గరకు వెళ్తుంది అక్కడ నుంచి తిరిగి వెళ్తూ కేర్ టేకర్ ని కలుస్తుంది మా అమ్మ సమాధి దగ్గర పూలు ఉండడం చూశా ఇక్కడికి ఈ రోజు ఎవరన్నా వచ్చారా అని అడుగుతుంది జస్ట్ ఇంతకి ముందే ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి వెళ్లాడు చాలా కాలం క్రితం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అతని వైఫ్ మిస్ అయినట్లు అంతేకాకుండా అతని బేబీ కూడా మిస్ అయినట్లు అతను చెప్పాడు అని అంటాడు ఓ తాను శ్మశానం వైపు వస్తుండగా అతను తన ముందు నుంచే వెళ్ళడం చూశా అంటే అతనే తన స్వంత నాన్న అన్నమాట అని బెత్ రియలైజ్ అవుతూ తన నాన్నని వెతుకుతూ వెళ్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది